Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పథకం మోడీ కాపీ, కేజ్రీవాల్ అదిరిపోయే కామెంట్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ అరుదైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు పట్టించుకొని ఓ వ్యవహారాన్ని ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా అమలు చేస్తోంది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత అదే పథకాన్ని కేంద్రంలో మోడీ సర్కార్ కాపీ చేసేసింది. దేశవ్యాప్తంగా తాము కూడా దీనిని అమలు చేస్తామని ముందుకొచ్చింది. అయితే అరకొరగా చేసేందుకు మాత్రమే సిద్ధమైంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోడీకి దీనిపై ఆక్షంతలు వేస్తూ లేఖ రాశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేందుకు వీలుగా నాడు నేడు పథకాన్ని అమలు చేస్తోంది. అక్కడక్కడా కొన్ని లోపాలున్నా స్థూలంగా ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను వదిలి ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో తిరిగి వాటిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థుల్ని తిరిగి వాటికి రప్పించేందుకు ఇది ఉపయోగపడుతోంది. దీంతో నాడు నేడు పథకంపై దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్తో పాటు ఏపీలో వైసీపీ సర్కార్ కూడా విజయవంతంగా అమలు చేస్తున్న నాడు నేడు పథకాన్ని కాపీ చేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం శ్రీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 14,500 స్కూళ్ల రూపరేఖలు మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే వచ్చే 5 ఏళ్లలో ఈ లక్ష్యం పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అక్కడే విమర్శలు మొదలయ్యాయి. దీంతో కేంద్రం ఇరుకున పడింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని 14,500 స్కూళ్లను మాత్రమే పీఎం శ్రీ పథకం క్రింద బాగు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇలా కేవలం 14,500 స్కూళ్లను 5 ఏళ్లలో బాగు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల స్కూళ్లు రిపేర్లు చేయించాలంటే ఎన్నేళ్లు పడుతుందంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అలా కాకుండా ఒకేసారి 10 లక్షల స్కూళ్లను ఈ పథకం క్రింద రిపేర్లు చేయించాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు. అంతేకాదు ట్విట్టర్లోనూ ఇదే విషయాన్ని షేర్ చేశారు. 14,500 కాదు, దేశంలోని మొత్తం 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రధానికి లేఖ రాశారు. మేము దీనిని 5 సంవత్సరాల్లో చేయగలం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను వెంట తీసుకెళ్ళండి, మీకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.